హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శాండ్విచ్. శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం మయోనీస్ తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక 2 గుడ్లు వేసి అందులో 4 వెల్లుల్లి వేసి కాస్త షుగర్, కాస్త సాల్ట్, కొంచెం మిరియాలు, ఒక సగం కప్పు ఆయిల్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఒక బౌల్లో కాస్త టమాటో తరుగు, కాస్త క్యారెట్ తరుగు, కాస్త ఆనియన్స్ తరుగు తీసుకొని అందులో మయోనీస్ కలిపి చూద్దాం. చూడండి, నేను చిన్న శాండ్విచ్ తయారు చేసి చూపిస్తాను. దానికోసం ఇలా మొత్తం 2-3 వెజిటేబుల్ తీసుకొని అందులో మయోనీస్ వేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఈ మయోనీస్ని స్టోర్ చేసుకుందామండి. ఒక సీసా తీసుకొని అందులో వేసి, అందులో మొత్తం వేసేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఒక 10 రోజుల వరకు స్టోర్ ఉంటుంది. మీరు బయట కొనాల్సిన అవసరం లేదండి. మీరు ఎగ్తో చేసిన మయోనీస్ తినకుంటే మిల్క్తో కూడా చేసుకొచ్చండి మయోనీసు. మళ్ళీ ఎప్పుడన్నా ఆ వీడియో పెడతాను నేను. ఇలా ఎగ్ మయోనీస్ తయారు చేసుకుని ఎగ్ తినే వాళ్ళు అయితే ఇలా ఎగ్తో చేసుకోవచ్చు, లేదా మిల్క్తో కూడా చేసుకోవచ్చు. మీరు ఎగ్కు బదులు మిల్క్ వాడచ్చు. శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 బ్రెడ్లు తీసుకొని, నేను దీనికి సైడ్లు అయితే కొయ్యడం లేదు ఇప్పుడు, నేను తర్వాత చూపిస్తాను. మళ్ళీ ఇందులో ఒక బ్రెడ్ మీద ఇలా మొత్తం మిక్చర్ అంతా వేసేసి ఇలా దాని మీద మొత్తం వేసేయండి. వేసేసి అందులో వెల్లుల్లి వేయండి. నేను చీజ్ పౌడర్ చేసి పెట్టుకున్నానండి. చీజ్ పౌడర్ వేస్తున్నాను. ఒక చీజ్ మొత్తం పౌడర్ చేసి ఇందులో వేస్తున్నాను. చీజ్ పౌడర్ వేయండి, లేదా చీజ్ అలాగే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. నేను దీన్ని వేయించుకోవడానికి శాండ్విచ్ మేకర్ వాడుతున్నాను. మీరు కావాలంటే ప్యాన్ మీదైనా దీన్ని వేపుకోవచ్చు. ఏదైనా ఫ్రై ప్యాన్ తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో 2 సైడ్లు కొద్దిగా వేడి చేసుకోవచ్చు. చూడండి, ఇలా స్టవ్ మీద పెట్టేసి శాండ్విచ్ మేకర్తో అలా తిప్పుతూ వేయించుకుంటే అయిపోతుంది. లేదా మీరు స్టవ్ మీద నార్మల్ ప్యాన్తో పెట్టి అలా కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ. చూడండి, ఇలా బాగా కాలింది. నేను దీంట్లో కాస్త నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోండి, బటర్ వేసుకోండి, అది మీ ఇష్టం. నేను నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి వాడుతూ ఉన్నాను. ఆయిల్ కూడా వాడచ్చు, ఏం కాదు. దీన్ని ఇలా తిప్పి 2 సైడ్ కూడా వేస్తున్నాను. నెయ్యి వేసి 2 సైడ్లు ఇలా తిప్పుతూ కాల్చుకోండి మెల్లిమెల్లిగా. ఈ సైడ్ కూడా వేసేయండి నెయ్యి. ఈ పైన ఇప్పుడు నెయ్యి వేస్తే చాలా క్రిస్పీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. అందుకే ఇలా నెయ్యి వేసుకొని, లేదా ఆయిల్ వేసుకొని, బటరు మీ దగ్గర ఏది ఉంటే తీసుకొని 2 సైడ్లు తిప్పుతో కలుసుకోండి. దీన్ని బాగా ఇలా తిప్పిన తర్వాత చూడండి, ఎక్కువ కలుసకండి, మాడిపోతుంది. కొద్దిగా వేడి చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. తీసి పక్కన పెట్టి దీన్ని కట్ చేసుకోండి. చూడండి, ఇది ఎంత క్రిస్పీగా ఉందో, చాలా క్రిస్పీగా ఉంటుంది. లోపల నుంచి సాఫ్ట్గా, పైన బాగా. చూడండి, నేను ఇంకో బ్రెడ్ తీసుకొని దీని మీద నెయ్యి వేస్తున్నాను. చూడండి, ఇది స్వీట్ కోసము. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా 1 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇది శాండ్విచ్ మేకర్లోనే చేసుకోవాలని ఏం లేదు. మన దగ్గర ఏ ఫ్రై ప్యాన్ ఉన్నా అందులో వేసుకొని ఇలా బెడ్లు పెట్టుకొని ఇలా 2 ఒక్కొక్క సైడ్ నెయ్యి రాయండి, లేదా ఆయిల్ రాయండి. బాగా మీ దగ్గర ఏది ఉంటే అది రాయండి. కానీ ఇది నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందండి, అందుకే నెయ్యి వాడండి. ఉంటే ఇలా 2 ఆపోజిట్లో పెట్టి ఆ నెయ్యిని సైడ్ ప్యాన్ సైడ్ పెట్టేసి ఇలా లోపల పెట్టేసుకోండి. శాండ్విచ్ మేకర్లో కానీ ఏదన్నా ఫ్రై ప్యాన్లో కానీ పెట్టేసి దీన్ని 2 సైడ్లు తిప్పుతూ మెల్లిగా వేడి చేసుకోండి. మంట హైలో పెట్టద్దండి. చూడండి, ఇది 1 సైడ్ బాగా వేగిపోయింది. చూడండి, 2 సైడ్ కూడా బాగా వేగింది. దీన్ని తీసి ఇంకా వాడుతున్నాం. ఒక బౌల్లో పెట్టేసి, నేను స్వీట్ కోసం దీనికి తేనె వాడుతున్నానండి. మీరు కావాలంటే షుగర్ సిరప్ వాడచ్చు, బెల్లంతో అయినా కానీ మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. చూడండి, ఇలా నెయ్యితో మొత్తం కోటింగ్ చేసి ఇలా మొత్తం తేనెతో కోటింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. చూడండి ఎంత బాగుందో, ఇలా ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. షుగరు, నెయ్యి, ఈ 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుంది బెడ్లో. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
మనం మిగతా శాండ్విచ్లు చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ అవసరం పడతాయండి. అందుకోసం ఇలా ఒక కీర కట్ చేస్తున్నాను. వీటిని సన్నగా కొన్ని ఇలా రౌండ్గా కొన్ని కట్ చేసుకోండి. తర్వాత క్యారెట్ కట్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇలా రౌండ్ రౌండ్గా కొద్దిగా కట్ చేసుకోండి, కొద్దిగా సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక టమాటో, దీన్ని ఇలా కొద్దిగా సన్నగా ఒక టమాటో కట్ చేసుకొని పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత ఒక క్యారెట్ని కాస్త తురుంబట్టి పెట్టుకోండి. ఇంకో టమాటో ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి పొడవుగా. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని బ్రెడ్లు సైడ్లు తీసేయండి. తీసుకొని మీకు ఎన్ని బ్రెడ్లు కావాలంటే అన్ని సైడ్లు తీసి పక్కన ఉంచుకోండి. ఈ సైడ్లు పడేయద్దండి, పనికొస్తాయి. దీంతో పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, ఎందుకైనా పనికొస్తుంది అది. అందుకోసం బ్రెడ్లు మొత్తం అలా పక్కన పెట్టేసి సైడ్లు ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా సన్నగా. నేను ఒక బ్రెడ్ మీద గ్రీన్ చట్నీ వేస్తున్నానండి. ఇలా గ్రీన్ చట్నీ వేసి దీని మీద కాస్త క్యారెట్ తురుము వేసుకొని, కాస్త కీరా తురుము వేసుకొని, టమాటా పళ్ళ ముక్కలు వేసుకొని, కాస్త ఆనియన్స్ వేసేసి ఒక చీజ్ పెట్టి సెంటర్లో పైన కీరా తురుము వేసి, క్యారెట్ తురుము వేసి, మళ్ళీ టమాటా పళ్ళ ముక్కలు వేసేసి దీన్ని శాండ్విచ్ మేకర్లో పెట్టి, లేదా ఏదైనా ప్యాన్ తీసుకొని ప్యాన్లో పెట్టుకోండి. మీకు మేకరే కావాలనే అవసరం లేదు, మీరు ఏ ఫ్రై ప్యాన్ అయినా వాడండి. కాస్త ఆయిల్ నెయ్యో ఏదో ఒకటి పెట్టుకొని అందులో వేసేయండి. నేను దీనికి మొత్తం బటర్ పట్టిస్తున్నాను. బటర్ పట్టించి నేను ఇందులోనే వేపిస్తాను దాన్ని. చూడండి, మీరు మేకరే అవసరం లేదు, ఏ దాంట్లో అయినా వేపుకోండి. ఇలా పెట్టేసి ఈ అంచులో అన్నీ బయటికి రాకుండా లోపలికి పెట్టేసి దీన్ని ఇలా పిన్ను పెట్టేయాలండి. దీనికి ఇలా రెండు సైడ్లు వేపేసుకోవాలి దీన్ని. చూడండి, ఎక్కువ లేకుండా మామూలుగా రెండు సైడ్లు తిప్పుకుంటూ వేయించుకోవాలి. మీరు ప్యాన్ మీద అయితే అలా రెండుసార్లు తిప్పేస్తే సరిపోతుంది. చూడండి, ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని టమాటో సాస్తోని లేదా టమాటో కచ్చప్ ఏదైనా సరే. ఇప్పుడు ఎగ్గుతో చేసుకుందామండి. ఇందులోకి టమాటో తురుము, క్యారెట్ తురుము, ఆనియన్ తురుము అన్నీ వేసేసి, కీరా తురుము, కాస్త మిరియాల పొడి, కాస్త సాల్ట్ వేసి కలుపుకోండి. నేను ఎగ్ వైట్ని వాడాను, ఎల్లో వాడలేదు. మీరు కావాలంటే ఎల్లోతో కూడా వేసుకోవచ్చు, ఎగ్ వైట్ మాత్రమే వాడాను. చూడండి, ఇందులో కాస్త బటర్ వేసుకొని ఫ్రై ప్యాన్లో ఇలా పెట్టేసి మెల్లిగా చిన్న ఆమ్లెట్లా తయారు చేసుకుందాం. మీరు ఓన్లీ ఎగ్ మాత్రమే వేయచ్చు వెజిటేబుల్ వేయకుండా, కానీ నేను వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఓన్లీ ఆమ్లెట్ వేసుకొని వేసేయచ్చు, అలా కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా పెట్టేసి నేను బ్రెడ్ పైన టమాటో వేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే గ్రీన్ చట్నీ ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ టమాటో కచ్చప్ని మొత్తం బ్రెడ్కి పట్టించి నేను దీని మీద తయారు చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని కూడా పెట్టేశాను. ఒక 4 కీరా ముక్కలు పెడుతున్నానండి. మీరు కావాలంటే టమాటో పెట్టుకోవచ్చు, ఇంకా క్యారెట్లు ఏమైనా పెట్టేయండి, అది మీ ఇష్టం. మీకు నచ్చిన కూరగాయలు పెట్టేసేయండి. కాస్త చీజ్ పెట్టేసి నేను మళ్ళీ ఫ్రై చేస్తున్నాను దీన్ని. చూడండి, రెండు పక్కల ఇలా తిప్పుతూ తిప్పుతూ కాల్చుకోండి. ఎక్కువసేపు పెట్టకుండా తిప్పుతూ కాల్చండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇలా రెడీ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసి తినేసేయండి. మీరు కావాలంటే కట్ చేయండి, లేదా అలాగే తినేసేయండి. ఇవన్నీ చాలా సింపుల్ రెసిపీస్ అండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడన్నా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.